వనితా టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం, మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను వచ్చేసాను ఈషా యోగా సెంటర్ కోయంబత్తూర్. నేను ఎక్కడున్నానో తెలుసా? ఇగో సర్పవాసల్, అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్, సర్పంతో ఉంది. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇవాళ ఈషా యోగా సెంటర్ కి వెళ్దాం, చక్కగా మనం మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకుందాం. లోపల ఉన్న అన్ని మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ గురుదేవ్ జగ్గి వాసుదేవ్ గారిని కలుద్దాం, ఆయన ఆశీర్వాదం తీసుకుని ఆయన దగ్గర నుంచి శివరాత్రి విశేషాలని మరిన్ని తెలుసుకుందాం. ఏమంటారు? మరి పదండి, మహాశివరాత్రి అట్ ఈషా యోగా సెంటర్. కమ్ ఆన్. That's an information center. Yoga for all. ఎంత బాగుందో, పావురాలు చక్కగా, పక్షులు పిట్టపిట్ట, అన్ని బాగుంది. వినిపిస్తున్నాయా మీకు బర్డ్ సౌండ్స్? ఇప్పుడు మనం వచ్చాము లింగభైరవి టెంపుల్, లింగభైరవి గుడి. పదం నమస్కారం. In the yeah, these are offerings you can make to Devi. These are primarily for physical and mental well being. This is for gents, this is for ladies. The whole set is 60 rupees. One tumbler is 60. So you can either offer the whole set or one tumbler. 60. Oh, okay. Yeah. So I need to get from there. You can take a token from here. Yeah. ఇక్కడ ఆఫరింగ్స్ ఇవ్వడానికి దేవికి లేడీస్కి వేరు, జెంట్స్కి వేరు రకరకాల ఆఫరింగ్స్ ఉన్నాయి. ఇవేంటంటే మనం మానసికంగా అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి దేవికి ఇచ్చే ఆఫరింగ్స్ ఇవి. దేవి లింగభైరవి నమశ్రీ నమశ్రీ నమశ్రీ. లింగభైరవి దేవి అండి, చాలా పవర్ఫుల్ దేవి. లేడీస్కి డెఫినెట్గా మీరు ఇక్కడికి వస్తే కనుక ఈ ఆశ్రమంకి తప్పకుండా లింగభైరవి దర్శనం చేసుకోండి. ఆవిడ మనసులో మన ఇంట్లో ఎప్పుడు ఉంటారు. ఇది లింగభైరవి గుడి అండ్ లోపల ఆవిడ విగ్రహం ఉంది. సో లోపల షూటింగ్ అలౌడ్ కాదు, కానీ మీరు ఈషా యోగా సెంటర్ వస్తే తప్పకుండా ఇక్కడికి రండి. చూసారు కదండి, ఇక్కడ ఎప్పుడు సాష్టాంగం పెడితే ఇలా పెట్టాలని వాళ్ళు విగ్రహం రూపంలో చూపించారు మనకి. అండ్ అలాగే లోపల గుడి, అమ్మవారు లింగభైరవీదేవి. అండ్ పసుపు కొమ్ములన్నీ కట్టున్నాయి కదా, ఆ పసుపు కొమ్ములన్నీ కట్టిన చోటు ఎలా అంటే మన మాంగళ్య బలానికి మంచిదని కడుతూ ఉంటారు లింగభైరవీదేవి ముందర. పదం మాంగళ్య బలానికి ఇది కడతారు విగ్రహం ఎదురకుండా, అమ్మవారి విగ్రహం ఎదురకుండా. ఇప్పుడు నేను కడతాను అమ్మవారిని. గుడిలో ఉన్న ఈ చెట్టు చాలా చాలా ప్రామినెంట్, చాలా ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ కనుక మనం పూజ చేసి ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటే అవి తీరుతాయని నమ్మకం. సర్వ స్వరూపే సర్వశక్తి
అది ఇప్పుడు సూర్యకుండ దగ్గర. ఈ సూర్యకుండ దగ్గర పొద్దున్నే తెల్లారకట్టే 5 గంటలకు లేచి సాధన చేసుకుంటారు. దాని తర్వాత వెనకాల సూర్యకుండలో చక్కగా నీళ్లు ఉన్న అక్కడ స్నానం కూడా చేస్తూ ఉంటారు. అలాగే సాయంత్రం పూట కూడా ధ్యానం చేసుకోవడానికి ఇక్కడికే వస్తూ ఉంటారు. ఓకే, దీని పేరు చంద్రకుండ. ఇందాక సూర్యకుండ చూసాం కదండి, అలాగే చంద్రకుండ. ఈ చంద్రకుండలో ఆడవాళ్ళందరూ చక్కగా స్నానం చేసి ఆ స్నానం తర్వాత వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటారు. మనం వెలియన్గిరి పర్వత పాదాల దగ్గర ఉన్నామండి. అండ్ ఇది మలయవాసన్, అంటే ఈ గేటే మనం తీసుకెళ్తుంది ఆదియోగి దగ్గర. అక్కడే ఆదియోగి దగ్గర మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. మరి పదండి, వెళ్ళి చూసేద్దాం. కమాన్ చూస్తున్నారు కదండి, మన అందరి ఫేవరెట్ ఆదియోగి. ఎంత బాగుందో కదా. నేను అదే స్టేజ్ మీద ఉన్నాను. అండ్ పక్కన యోగేశ్వర లింగ, 112 అడుగుల ఆదియోగి విగ్రహం. ఇక్కడే ఎంతో వైభవంగా కళాకారులు అందరూ వచ్చి ఈ వేదిక మీద రకరకాల వాళ్ళ కళలు ప్రదర్శిస్తారు. పాటలు, ఆటలు, డాన్సులు ఎన్నో మరెన్నో. ఈ మహాశివరాత్రి మరింత వైభవంగా, అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాము. సో లెట్స్ హిట్ ఫర్ ద ఈవినింగ్. ఆదియోగి దగ్గర ఉన్న యోగేశ్వర లింగం ఇదేనండి. ఎంతో బాగుంది. అన్ని లాంగ్వేజెస్లో చక్కగా ఇక్కడ రాశారు, శంభో శివ శంభో అని. మనం ఇక్కడ వెనకాల చూస్తే సప్త ఋషులు ఉన్నారండి. సప్త ఋషులతో పాటు ఇక్కడ యోగేశ్వర లింగం ఉంది. ఎంతో బాగుంది. ఆదియోగి చూడడానికి వస్తే తప్పకుండా ఇక్కడికి రండి.